हरि ओम ना पेरु निगंद्र हनुमानु वैद्य वृत्ति योगा मास्टर्नु मादी मेट्टपल्ली उपासना केंद्रम जिला जगित्या ना अनुभवमु नेनु మా సంఘంలో ఒక 10 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నాను. అందరి ప్రేమతో 10 సంవత్సరాలు నన్ను ఏకదాటిగా ఎలక్షన్ లేకుండా ఎన్నుకోవడం జరిగింది. ఆ పరిస్థితి కోవిడ్ టైం కోవిడ్ టైంలో మా సంఘంలో చాలా మంది కోవిడ్ తో హాస్పిటల్ వెళ్లి హైదరాబాద్ వెళ్లి అక్కడ లక్షలు ఖర్చు పెట్టి చివరికి శివముగా మారి మెట్పెల్లికి వచ్చారు. అక్కడ అంత్యక్రియలకు వారి బంధువులు గాని వారి కొడుకులు గాని పిల్లలు గాని ఎవరు వెంట రాలేదు. నేను మా సంఘం వారి మా మిత్రుడు ఒకరు ఇద్దరం కలిసి అక్కడే ఉండి మేమే ఒక కొడుకులాగా మేమే ఒక కూతురులాగా శవదహనం చేసి రావడం జరిగింది. ఇలా ఎన్ని శివాలను కాల్చినాము కానీ బాపు దయ వల్ల మాకు ఆ పరిస్థితిలో ఆ టైంలో కరోనా రాలేదు. ఇంటి నుంచి ఉదయం వెళ్ళినామంటే మళ్ళీ ఇంటికి పోయేది లేదు. ఎందుకంటే ఇంటికి పోతే ఇంటికాడ వాళ్ళకి ఏమొస్తుందో ఏమో, బయటనే ఉండి బయటనే హోటల్లో పోయి టిఫిన్ తిని వచ్చి శివాల పని చేసాడే. మా పరిస్థితి అంతా కోవిడ్ ఈ టైం అంతా అదే అయిపోయింది. ఆయన బాపు దయతోని నాకు కానీ మా ఇంట్లో వాళ్ళకు కానీ ఎవరికి కూడా ఆ బాపు ఆశీర్వాదంతో మాకైతే రాలేదు. నేను చాలా చాలా ఆనందపడ్డాను. ఇంతకంటే ఆనందం నాకు ఇంకోటి లేదనిపించింది. ఎందుకంటే ఒకరు కోవిడ్ వచ్చిందంటే 60 లక్షలు 70 లక్షలు ఇలా ఖర్చు అయ్యింది. మనం మామూలుగా ఖర్చు పెట్టాలంటే ఇంకా ముందైతాం. అసలు లక్షలు ఖర్చు పెట్టుకొని సరిపోవడం ఇంట్లో వాళ్ళ బాధ ఏంటంటే ఎక్కడ వస్తుందో మనకు లక్షలు కోట్లు అయితే లేవు కదా అనే బాధలో ఉండి నేను బయటకు వెళ్ళనివ్వలేదు. అయినా బాపు ఆశీర్వాదంతో బాపు అంత అనుభవం ఉన్నావు. నేను చేసేది సేవ కదా, నా సొంతమో నా స్వార్థం అయితే ఏం లేదు అని చెప్పి అనుకున్నాం. బాపు దయ వల్ల ఇప్పటి వరకు అప్పుడు అప్పుడు ఉన్న పరిస్థితుల్లో కూడా మా ఇంట్లోకి కూడా కనీసం దాని అనారోగ్య సమస్య రాకుండా పోయింది. అంత బాపు దయ. హరి ఓం శ్రీరామ్ అంబాజ్ఞా.